సభకు నమస్కారం. మరి ఇక్కడికి వచ్చేసినటువంటి కళాకారులు మరియు అనంతపురం జిల్లాలో మరి సీనియర్ హార్మోనిస్టు అయినటువంటి పక్కీరప్ సార్ గారికి కూడా ధన్యవాదాలు. మనము తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా కళాభిషేకం అనేటువంటి ప్రోగ్రాంతో ఎంతోమంది కళాకారుల్ని బయట ప్రపంచానికి చూపించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా సార్ గారిని కూడా మనం పరిచయం చేయడం జరిగింది, మీకు అందరికీ తెలుసు. మరి పరిచయం చేయడమే కాకుండా అప్పుడప్పుడు వచ్చి సార్తో మాట్లాడిస్తూ సార్ యొక్క అనుభవాలని చర్చిస్తూ ఉంటాము. ఈరోజు మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సార్ గారికి ప్రశంసా పత్రం ఇవ్వదలుచుకున్నాం. అందుకనే ఈరోజు సార్ దగ్గరికి రావడం జరిగింది. మరి మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెద్దలు పక్కీరప్ప సార్ గారికి మన ప్రశంసా పత్రం. అదేవిధంగా ఇదే ధర్మవరాని ప్రాంతానికి చెందినటువంటి మరొక కళాకారుడు, తోలు బొమ్మలాటైతేనేమి, రంగస్థలం అయితేనేమి, తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి కళాకారుడు అయిన చిదంబరరావు గారు, వారికి కూడా మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక ప్రశంసా పత్రాన్ని ఇవ్వబోతున్నాం. వాటిని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మీ కుటుంబ సభ్యులైనటువంటి చిన్నాంజనమ్మ గారు, మీ అక్కగారు, వారికి కూడా సర్టిఫికెట్. అట్లనే అలాగే మీ అన్నగారు మారుతిరావు గారికి కూడా. వీళ్ళందరినీ కూడా మన కళాభిషేకం ద్వారా ప్రపంచానికి చూపించడం జరిగింది. మరి కేవలం చూపించడమే, వీడియోలు తీసుకోవడమే కాకుండా వారికంటూ ఒక గుర్తింపు ఇచ్చేటటువంటి ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది, గర్వకారణంగా ఉంది. మరి ఇదంతా కూడా ప్రేక్షకుల యొక్క ఆదరాభిమానాల వల్లనే చేస్తున్నాము. మాకు ఈ సర్టిఫికెట్ అందించినందుకు మీకు ధన్యవాదం. సత్యకీర్తి, ఇది ఒక మున్యాశ్రమమైన ప్రాంత భూమి, చూడు. వంశము నిల్పండి
దేవా వంశము నిల్మనే కద అతిమై వాషిక స్థమనంపు ఇప్పటి కౌశిక మీ వయసు ఎంత సార్? 83 సంవత్సరాలు. 83 సంవత్సరాలు. 83 సంవత్సరాల్లో కూడా ఎంత చక్కగా ఎటువంటి పట్టు వదలకుండా మీరు మా ప్రేక్షకుల కోసం పద్యాలు వినిపించినందుకు చాలా సంతోషం. మీకు ఇంకా దేవదేవుడు ఆ భగవంతుడు ఇచ్చాడు నాకు. అదే అదే ఆయన ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ 10 కాలాల పాటు వర్ధిల్లాలని చెప్పి ప్రేక్షక దేవుళ్ళు మరియు భగవంతుడు కూడా మీకు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఇంతతో ముగిస్తున్నాం సార్. ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేన తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరిచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేన తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాము.